ఏపీ 39 టీవీకి స్వాగతం. ఈరోజు వార్తా విశేషాలు. కొత్త చెరువు మండల పరిధిలోని మామిళ్లకుంట క్రాస్ లో గల లలితాంబ అమ్మవారి దేవాలయంలో 10వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలతో పాటు అమృత అస్ట్రాలజీ యోగా ఆలయ ధర్మకర్త కె వర్మ గురుజీ చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఉత్సవాలను ప్రతి ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ నుండి 5వ తేదీ వరకు నిర్వహిస్తూ వస్తున్నామని, ఇందులో భాగంగానే అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఏటాది ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు జరుగుతాయి.
ఇక్కడ మొట్టమొదటిగా 2వ అధ్యాయం నుంచి అమ్మది అంకురార్పణ, గణపతి హోమము, రుద్రహోమము, చండీ హోమము 2వ అధ్యాయం నుంచి మొదలుపెట్టి ఈరోజు మధ్యాహ్నంగా పూర్ణాహుతితో ముగిస్తున్నాము. అన్నదానము, వస్త్రదానము మొదలగు కార్యక్రమాలు, నారాయణ సేవ చేస్తున్నాము. అనేది వ్యాపించక అందరూ ఆయుర ఆరోగ్యములని అమ్మవారి అనుగ్రహం కలగాలని ఈ మహాయజ్ఞము మొదలుపెట్టినాము. కాబట్టి ఈ కార్యక్రమంలో భక్తాదంటూ వచ్చేసి అమ్మవారి అనుగ్రహం పాత్రలు కావచ్చు, అమ్మవారి కృపను పొందారు. కాబట్టి ఇది లోక కళ్యాణార్థము అని కోసము సర్వేజనా సుఖినోభవంతు అను అనే వాక్యను ఈ ప్రపంచమంతా అమ్మవారి అనుగ్రహంతో అపమృత్యుదోషాలు, గృహదోషాలు, అపగండ దోషాలు, గ్రహపీడలు ఇలాంటివన్నీ నివారణ కోసము ఈ యాగాన్ని మొదలుపెట్టాము. లలితా త్రిపుర సుందరి, ఈ చండీ యాగం ద్వారా ప్రజలకందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.